కులగణన అకస్మాత్తుగా ఎందుకు ఆగిపోయింది దీంట్లో తెలుగుదేశం అనుకూల పత్రికలు ఒకటి ప్రొజెక్ట్ చేస్తున్నాయి వైసీపీ అనుకూల పత్రిక సాక్షి ఇంకోటి ప్రొజెక్ట్ చేస్తుంది సాక్షి చెప్తుంది ఏంటంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చారిత్రాత్మక కొలగణన ప్రక్రియ డిసెంబర్ తొమ్మిదో తేదీ ప్రారంభించబోతున్నట్టు వేణుగోపాల కృష్ణ చెప్పారు తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో చెప్పుకొచ్చారు ఆయన అయితే సామాజిక సాధికార చిరునామాగా నిలిచారు ఎన్ని మిగతాదంతా కాన్సెప్టు వాస్తవంగా తొమ్మిది నుంచి చేస్తున్నాం మిగతా వాళ్ళతో సంప్రదింపుల కోసం అని చెప్పేసి ఈ ఆలస్యం అవుతోంది అన్నటువంటి పాయింట్ ఆయన చెప్పుకొస్తున్నారు కానీ అసలు విషయం ఏంటి అన్నది చెప్తున్నటువంటి పాయింట్ ఏంటంటే వినబడుతున్నటువంటి పాయింట్ ఇప్పుడు కులగణం చేసేటప్పుడు వాళ్ళ వాళ్ళ ఆర్థిక పరిస్థితులు లెక్కలు రాయాలి అది అబద్ధాలు రాయడానికి వీలు కుదరదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కోట్ల రూపాయల బిజినెస్ ఉందంటే కోట్ల రూపాయలనే రాయాలి ఆర్థికంగా వీక్ అయితే వీక్ అనే రాయాలి ఇప్పుడు అందరికీ బీసీ అయితే చాలు అన్న పేరుతో అందరికీ డబ్బులు ఇచ్చేస్తున్నాడు సంక్షేమ పథకాలు ఇచ్చేస్తున్నాడు ఆర్థిక పరంగా ఇంత స్తోమత ఉంది అని రాయకపోతే సమస్య ఒకవేళ వాళ్ళు అబద్ధం చెప్పిన సమస్య ఎందుకంటే ఆధార్ లింకప్లు ఉన్నాయి ఈ రోజున బ్యాంక్ అకౌంట్లకి కాబట్టి డబ్బులు ఉండి లేదు అని చెప్తే కనుక తప్పే ఐటీ కడుతూ పేదలం అని చెప్తే కుదరదు అలాంటి వాళ్ళకి ఇప్పుడు రిజిస్టర్లో బీసీ కులం కింద రాస్తూ వాళ్ళకి బెనిఫిట్స్ ఉన్నాయనుకోండి తీసేయాల్సి వస్తుంది కాబట్టి ఇప్పుడు కులగణన మాత్రమే చేపట్టి ఆర్థిక అంశాలు లేకుండా చేయాలి ఇప్పుడు మొన్న దాంట్లో వాళ్ళ కులము ప్లస్ ఆర్థిక పరిస్థితి కలిపి నోట్ చేయాలి దాన్ని ఇప్పుడు మార్చడమే అసలు ఉద్దేశం